కపాల మోక్షం నవగ్రహాలలోని సూక్ష్మ కర్మలు ఇక నవగ్రహాలలోని సూక్ష్మ కర్మల విషయానికి వస్తే సూర్యుడికి ఆరు వేలు చంద్రుడి గ్రహం నందు పదివేలు కుజగ్రహం నందు ఏడు వేలు రాహుగ్రహం వద్ద పద్దెనిమిది వేలు గురుగ్రహం నందు పదహారు వేలు అలాగే శనిగ్రహం నందు పంతొమ్మిది వేలు బుధగ్రహం నందు పదిహేడు వేలు కేతుగ్రహం నందు ఏడు వేలు అలాగే శుక్రగ్రహం నందు ఇరవై వేలు అనగా మొత్తం కలిపి లక్షా ఇరవై వేలు సూక్ష్మ కర్మలు ఉంటాయన్నమాట గ్రహాల యొక్క జప సంఖ్య కూడా ఇదేనని గ్రహించండి ఈ సూక్ష్మ కర్మల్లోనే ఆయా గ్రహాల ఎందు సూక్ష్మ శరీరంతో జన్మించి కర్మశేషం లేకుండా నివారణ చేసుకోవాలన్నమాట మన కర్మ బాగోకపోతే అక్కడ ఉన్న మాయల్లో పడితే లక్ష ఇరవై వేల కాస్త కోటి ఇరవై లక్షలు అవుతాయి ఈ కర్మలను భూలోకములో ఉండి నాశనం చేసుకోలేము ఎందుకంటే మనము రుణము ఉన్నవారు గృహలోకవాసులు అయితే భూలోకములకు వారు ఇచ్చి వచ్చి ఎలా రుణబంధం తీర్చుకోగలరు చెప్పండి కాబట్టి ఈ సూక్ష్మ కర్మ నివారణ కోసం మనం ఆయా గ్రహాలయందు సూక్ష్మ శరీరంతో జన్మించి లక్షా ఇరవై వేల సూక్ష్మ కర్మలు నివారణ చేసుకోవాలన్నమాట అంతెందుకు భూలోక మందు స్థూల శరీరంతో పదకొండు రకాల జీవజాతులుగా జన్మించి కోటానుకోట్ల జన్మలు ఎత్తి ఇక్కడ ఉన్న నలభై ఎనిమిది లక్షల సూక్ష్మ కర్మలు నివారణ చేసుకోవడం లేదా అలాగే సూక్ష్మ శరీరంతో నవగ్రహాల్లో జన్మించి ఆయా గ్రహాల సూక్ష్మ కర్మలను తీర్చుకోవాల్సిందే కదా ఇక కారణలోక కారణ కర్మల విషయానికి వస్తే సప్త ఊర్ధ్వ దైవలోకాలలో జన్మించి ఈ లోకాలలో ఉన్న ముప్పై ఆరు వేల కారణ కర్మలను నాశనం చేసుకోవాలన్నమాట కాకపోతే ఇక్కడ ఉన్న మాయలో పడితే ఈ కర్మలు కాస్త ముప్పై ఆరు కోట్లు అవుతాయన్నమాట ఇంకా సంకల్ప లోక సంకల్ప కర్మలు విషయానికి వస్తే ఎనిమిది వందల కర్మలుంటాయి ఇక్కడున్న అష్టలోకాల యందు సంకల్ప శరీరంతో జన్మించి ఇక్కడున్న సంకల్ప కర్మల యొక్క శేష కర్మము ఆకాశ కర్మలు ఉంటాయి వీటికి సాధకుడు పరమశూన్యమునందు ఆకాశ శరీరయానము చేసి ఈ పదకొండు కర్మలను కర్మశేషం లేకుండా నివారణ చేసుకోవాలన్నమాట ఇక్కడున్న బలహీనతకి స్పందిస్తే ఇవి కాస్త పదకొండు వందల కర్మలుగా మారుతాయి తద్వారా మూసుకుని ఉన్న బ్రహ్మరంధ్రం తెరుచుకోవడం ఏకకాలంలో జరుగుతుంది అప్పుడు సాధకుడు కాస్త దీని కింద ఉన్న అష్టతల పద్మైన అష్టలోకాలు ఉన్న హృదయ చక్రమునందు సంకల్ప శరీరముతో పునఃసృష్టి జననం జరుగుతుందని గ్రహించండి ఇంత సాధనాక్రమం ఉంటుందని నాకు నాకున్న స్థూల శరీర నలభై ఎనిమిది లక్షల స్థూల కర్మలు తీరేదాకా తెలియలేదు కాకపోతే భూలోకం నుండి విముక్తి కలిగింది కానీ భవిష్యత్ జన్మలుగా గురుగ్రహంతో అనుసంధానం అయ్యాయి ఇలా నాకున్న సూక్ష్మ కారణ సంకల్ప ఆకాశ కర్మలు సంపూర్తిగా కర్మశేషం లేకుండా నాశనం అయితే గాని నాకు సంపూర్ణ కపాల మోక్ష స్థితి కలిగదని ఈ పాటికి గ్రహించి ఉంటారు కదా కాకపోతే ఈ విషయమునందు మనం ఆనందపడాలి అదేమిటి అంటే విశ్వసృష్టి యొక్క జీవనాటకం అంతం ఉన్నది ఇది అంతులేని కథ కాదని దీనికి అంతం ఉందని కాకపోతే సాధకుడు కాస్త తన సాధనతో స్థూల సూక్ష్మ కారణ సంకల్ప ఆకాశకర్మలను ఆయా పంచ శరీరాలతో నాశనం చేసుకుంటే సాధన సంపూర్ణంగా పరిసమాప్తవుతుంది తద్వారా ఈ విశ్వమునందు అత్యంతిక ప్రళయం వచ్చి సర్వనాశనం అవుతుంది కనిపించేది ఉండదు కనిపించేవాడు ఉండడు చూసేవాడు ఉండడు చూసేది ఉండదు అంటే ఈ పంచకర్మలు కాస్త కర్మశేషం లేకుండా సర్వనాశనం చేసుకుంటే ఖాళీగా ఉన్న గది బయట ఉన్నవాడు లోపలికి వచ్చి చూస్తే చూసేవాడు ఉండడు చూసేది ఉండదు అంతా కూడా సర్వశూన్యమన్న మాట ఇట్టి జ్ఞానానుబంధం అనుభూతి సంపూర్ణ కపాల మోక్షస్థితి అన్నమాట ఇట్టి స్థితిని పొందే క్రమంలో ప్రస్తుతం నేను అలాగే మా జిజ్ఞాసి కాస్త ఈ సాధన జన్మయందు స్థూల శరీరం నలభై ఎనిమిది లక్షల స్థూల కర్మలు లేకుండా నివారణ చేసుకున్నాం దీనికోసం ముప్పై ఆరు కోట్ల జన్మలు ఎత్తవలసి ఉన్నది అని ఆ జన్మాంత జ్ఞానశక్తి వల్లనే తెలిసింది అంటే పంచకర్మల నివారణ యొక్క అంతం ఆరంభమైందన్నమాట ఇక మిగిలిన నాలుగు కర్మలు నివారణ కోసం ఆరు వందల సంవత్సరాల నుండి పది లక్షల సంవత్సరాల దాకా పడుతుందని దీనికోసం నవజాతుల నుండి నలభై ఎనిమిది కోట్ల జన్మలు పొందవలసి ఉంటుందని మాకు జ్ఞానస్ఫురణ కలగడం జరిగింది దానితో నాకున్న సహనశక్తి కోల్పోయేది సాధన ఇంకా మిగిలే ఉన్నదని మాకు మిగిలిన నాలుగు శరీరాలతో మిగిలిన నాలుగు రకాల కర్మలు నివారణ చేసుకోవాలనే జ్ఞానస్ఫురణ కలగ్గానే నాకు చికాగు విసుగు చిర్రెత్తుకొచ్చింది దానితో ఏం జీవితం కాలం ఎప్పుడూ నాకు సంపూర్ణ కపాల మోక్షం ఇస్తుంది అప్పుడు దాకా ఎదురు చూస్తూ ఉండాలని ఇంకా సాధన అంటూ ఏమీ చేయకూడదని కనీసం నా భవిష్యత్ జన్మల్లో అయినా సర్వసుఖాలు అనుభవించాలని నేను మనోనిశ్చయం చేసుకుంటే మా జిజ్ఞాస మాత్రం తనకు ఉన్న నాలుగు రకాల కర్మలను ఎంత త్వరగా నాశనం చేసుకోగలిగితే అంత మంచిదనే నిర్ణయానికి వచ్చి సర్వ లోకాలలో ఉన్న సర్వసుఖాలను త్యాగం చేస్తూ ఎలాగైనా సంపూర్ణ కపాల మోక్ష స్థితిని పొందాలని కృతనిశ్చయంతో భవిష్య జన్మయైన బుధగ్రహవాసిగా జన్మించి యోగ సాధన చేస్తూ యోగ పరిసాధన పరిసాధన యోగ సాధన పరిసమాప్తి చేసుకుని సంపూర్ణ కపాల మోక్ష స్థితిని పొందే ప్రయత్నవాదిగా తన ప్రయత్నాలు మొదలు పెడుతున్నాడు నా సాధన ఆగిపోతే వాడు యోగ సాధన సాగిస్తున్నాడన్నమాట ఇంతకీ ఇక్కడ చాలామందికి చిన్న సందేహం రావచ్చు అదేంటంటే భూలోకంలో ఉండి మీరు ఎలా భవిష్య జన్మలు గురుగ్రహమునకు సంబంధించినవన్నీ తెలు తెలుసుకున్నారు అంటే దీనికి సమాధానంగా మనలోని సప్తయోగ చక్రాలు అనగా మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా సహస్రార చక్రాలు వరుసగా కుజ బుధ గురు శుక్ర శని చంద్ర సూర్యగ్రహాలు అధిపతులుగా అవుతాయి అనగా భూలోక భువర్లోక సువర్లోక మహర్లోకం జనలోకం తపోలోకం కలుగుతాయి కాకపోతే మన కుండలిని శక్తి ప్రవాహం ఈ చక్రాల ఎందు ప్రవేశించినప్పుడు మనకు ఆయా లోకాల ఆయా గ్రహాల సంచారం అలాగే దృశ్యాలు మనోనేత్రం నందు ఆవిష్కరించబడ్డాయన్నమాట అంటే ఇప్పుడు మీరు చదువుతున్న ఈ కపాల మోక్షం గ్రంథం యొక్క అనుభవాలు అన్నీ కూడా భూలోక కపాల మోక్షం అనుభవాలని అనగా స్థూల శరీరం నలభై ఎనిమిది లక్షలు స్థూల కర్మల పరిసమాప్తి అని అనగా మూలాధార చక్రానికి సంబంధించిన ధ్యానానుభవాలు అని చేసుకున్నామని ధ్యానానుభవాలు అని అలాగే కుజ గ్రహ మరియు భూలోక కర్మల నివారణ చేసుకున్నామని ఇప్పటికే మీరు గ్రహించే ఉంటారు ఒక్క మూలాధార చక్రం నందు ఇన్ని రకాల మాయలు మర్మాలు ఉండి నానా చంకలు నాకిస్తూ ఉంటే ఇంకా మిగిలిన యోగ చక్రాలు అలాగే వాటికి ఉన్న గ్రహాలు మరియు వాటికి ఉన్న లోకాల్లో ఇంకా ఎన్ని మాయలు మర్మాలు ఉంటాయో కదా నిజమే కదా ఆలోచించండి సాధన చేస్తున్న కొద్ది ఎంతెంత దూరం అన్నట్లుగా ఈ ధ్యాన అనుభవాలు పెరుగుతూనే వస్తున్నాయి కలుగుతూనే ఉన్నాయి వీటి అంతము మూల ఏక బ్రహ్మ కపాలంలో ఉన్న ఆకాశకర్మలు కూడా కర్మశేషం అయ్యేదాకా ఎదురు చూడక తప్పదు అని అప్పుడే మనకి సంపూర్ణ కపాల మోక్షం స్థితి పొందడం జరుగుతుంది అని జ్ఞానస్ఫురణ అవ్వటంతో నేను కాస్త రాబోవు భవిష్య జన్మ భవిష్య గురుగ్రహ జన్మల ఎందు కపాల మోక్ష మోక్ష సాధన నుండి తప్పుకోవడం జరుగుతుంది కానీ మా యోగమిత్రుడైన జిజ్ఞాస మాత్రం మిగిలిన ఇరవై ఐదు కూడా కపాల మోక్షం కలిగించాలని ఈ కపాల మోక్షం సాధనను మిగిలిన నాలుగు శరీరాలతో అలాగే మిగిలిన నాలుగు రకాల కర్మలు నివారణ చేసుకోవాలని తన యోగ సాధనను రాబోయే భవిష్య బుధ జన్మలో కూడా కొనసాగిస్తూనే ఉంటాడు అని తెలియజేయడం జరుగుతుంది అందులో అతను విజయం సాధించాలని ఆశిద్దాం కోరుకుందాం సంపూర్ణ పంచశారీర కపాల మోక్ష స్థితిని పొంది మనోనిశ్చల స్థితి ఎందు ప్రశాంతత స్థితిని పొందుతాడని ఆశిస్తున్నాను ఆశీర్వాదం చేస్తున్నాను ఇక్కడ నాకు ఒక సందేహం వచ్చింది అదేమిటంటే ఏకమూల కపాలము నుండి ఇంతకు ముందు ఎవరైనా చేరుకున్నారా లేదా అనే సందేహం వచ్చింది ఇంకేముంది మెదడుకి మేత దొరికింది కదా పుస్తక గ్రంథాలు తిరగవేయడం ఆరంభించాను రామాయణ గ్రంథమును చదువుతుంటే రావణాసురుడు ఒక పక్క దుర్మార్గుడు స్త్రీలోనుడు వ్యసనపరుడు రాక్షసుడు అని చెబుతూనే మరోపక్క ఆయన రావణ బ్రహ్మ అని సకల శాస్త్ర మహా ఉద్దండ పండితుడు అని చెప్పడం జరిగింది ఒకే వ్యక్తిలో మంచి చెడులను చెప్పడం నాకు ఆశ్చర్యమేసింది ఇందులో ఏదో తెలియని మర్మం ఉన్నదని నాకు అనిపించింది అప్పుడు దీని గురించి తీవ్రంగా విశ్లేషణ చేస్తే రాక్షస రావణాసురుడు కాస్త రావణ బ్రహ్మ స్థాయికి చేరుకోవడం వెనుక పెద్ద కథ ఉందని గ్రహించాను అదేమిటంటే పంచ శరీరాలతో పంచకర్మల నివారణ చేసుకుని ఏకమూల కపాలము చేరుకోవాలని అక్కడ ఉన్న పదకొండు రకాల ఆలోచనలు మాయలకు స్పందించకుండా సాక్షిభూతంగా ఉండగలిగే సంపూర్ణ కపాల మోక్షస్థితి పొందడం జరిగి పరమ ప్రశాంతతా స్థితిని పొందడం జరుగుతుందని ఇదే సంపూర్ణ సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పడం జరిగింది కదా ఈ విధంగా రావణాసురుడు కూడా యోగ సాధన చేస్తున్న సమయంలో శరీరాలకి పంచకర్మల నివారణ సమయంలో ఇక్కడ వచ్చే కృష్ణ బిలములోని బలహీనత వలన సున్నా పాయింట్ ఒకటి శాతం మిగిలిపోతూ రావడం వలన పంచకర్మల ఎందు సున్నా పాయింట్ ఐదు శాతం బలహీనత యొక్క కర్మశేషాన్ని మిగిల్చుకోవడం జరిగిందన్నమాట అది అందరికీ సహజ సిద్ధంగా జరుగుతుందని గ్రహించండి ఎందుకంటే బలహీనత లేని బలవంతుడు లేడు కదా అలా మనవాడు కాస్త పంచశరీరాల యొక్క పంచకర్మల శేషాన్ని సున్నా పాయింట్ ఐదు మిగిల్చుకుని ఉండటంతో పంచజతల కపాలాలు మిగిలిపోయాయి అంటే పది కపాలాలు మిగిలిపోయాయి ఈ పది కపాలాలే మనవాడికి పది తలలుగా మారి ఏక తల రావణాసురుడు దశకంఠుడు దశకంఠుడు పది తలల రావణుడు అన్నమాట ఇట్టి స్థితి ప్రతి యోగ సాధకుడు పొందక తప్పదు అని గ్రహించండి ఎందుకంటే ముప్పై ఆరు కపాలాలు వరుస క్రమం ఒక్కసారిగా గుర్తుకు తెచ్చుకోండి ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు వరుసలో ఉంటాయి కదా మొదట ఒకటి ఆ తర్వాత వచ్చే మూడు కపాలాల్లో పాతది ఒకటి రెండు కొత్త కపాలాలు ఏర్పడి మూడు కపాలాలు అవుతాయి ఐదు ఏడు తొమ్మిది పదకొండు వరుసల్లో రెండు కొత్తవి ఏర్పడతాయని గ్రహించండి అంటే ముప్పై ఆరు కపాలంలో ఇరవై ఐదు కపాలాలు పాతవి పదకొండు కొత్తవి అన్నమాట ఈ పదకొండు కపాలాలే పంచ శరీరాల్లో వచ్చే పంచకర్మ యొక్క బలహీనతలు వాటి యొక్క కర్మశేషం కపాలాలన్నమాట అన్నమాట రావణాసురుడు సాధన విషయానికి వద్దామా అంటే ప్రతి సాధకుడికి పదకొండు బలహీనతల కారణంగా పదకొండు కపాలాలు ఏర్పడతాయి అన్నమాట ఈ పదకొండు కపాలలు ఎవరైతే కర్మశేషం లేకుండా నాశనం చేసుకుంటారో వారే సంపూర్ణ కపాల మోక్షస్థితిని పొందేవారన్నమాట ఈ పదకొండు కపాలలు ఏకాదశి రుద్రులన్నమాట విష్ణుపరంగా చూస్తే ఏకాదశి అవతారాలన్నమాట దేవి పరంగా చూస్తే దేవి దశావతారాలన్నమాట దానితో మన రావణాసురుడు కాస్త పదకొండు కపాలాలకి ఏకాదశ రుద్రులు ఉంటారని గ్రహించి వారిని నాశనం చేయాలని యోగ తపస్సు ఎందు ఒక్కొక్క కపాలమునకు ఒక్కొక్క రుద్రుడి నాశనం కోరుతూ మోక్షయజ్ఞం చేయడం ఆరంభించాడు ఇలా పది కపాలాల సమర్పణతో పది రుద్రులను నాశనం చేసినాడు చివరి ఈ పదకొండవ కపాలం అతని చేతిలోనికి తీసుకుని ఆయన మోక్షయజ్ఞమునందు వేస్తూ ఉండగా లీలా మాత్రంగా పార్వతీదేవి కాస్త స్ఫురణకి వచ్చింది ఎందుకంటే ఈయన అతిలోక సౌందర్యవతి అయిన పార్వతిని వివాహం చేసుకోవాలని అనుకున్నాడు కానీ నారదుడి లీలామాయ వలన పార్వతీ రూపంలో ఉన్న మండోదరిని పంపించి తిరిగి పార్వతీదేవిని కైలాసమునకు పంపించాడు ఈ విషయాన్ని గమనించిన రావణాసురుడు తన వెంట వచ్చినది కైలాస పార్వతీదేవి అని భ్రమపడి చివరికి మండోదర్ని వివాహం చేసుకోక తప్పలేదు విషయం తెలిసిన తర్వాత ఏమీ చేయలేకపోయాడు అంటే సూక్ష్మకర్మ శేషంగా పార్వతీదేవిని వివాహం చేసుకోలేదని బలహీనత కాస్త ఏకాదశి కపాలమునందు జ్ఞప్తికి రావడం జరిగింది దాంతో ఈసారి ఎలాగైనా అంతటి అతిలోక సౌందర్యవతి యువతిని వివాహం చేసుకోవాలని ఒక ఆలోచన చేసేసరికి తన చేతిలోని ఏకాదశ కపాలం కాస్త పదకొండవ ఏకాదశ కపాల రుద్రుడుగా మారి ప్రకృతి మాత అయిన స్త్రీమూర్తిని కోరుకున్నందుకు మర్కట మనస్సుని పొందినందుకు ఆ జంతువు చేతుల్లోనే రాబోవు కాలంలో నా అంశగా హనుమంతుడిగా జన్మించి వారి చేతిలోని వినాశనం పొందుతావని శపించడంతో ఏకకాలంలో ఇవన్నీ జరిగిపోయాయి అంటే మనవాడు పదకొండు కపాలంలోని స్త్రీ వ్యామోహం బలహీనతకు స్పందించడంతో కథ మళ్ళీ మొదలైందన్నమాట ఈ స్త్రీ వ్యామోహమే ప్రకృతి స్త్రీమూర్తి అయిన సీతాదేవి ప్రకృతి పురుషుడిగా శ్రీరాముడిగాను ప్రకృతి రక్షకుడిగా హనుమంతుడు కలిసి రామాయణం అనే కథను నడిపించడం జరిగింది దానితో ఒక త్రేతాయుగం ఏర్పడింది ఆ తర్వాత శ్రీరాముడు కూడా యోగ సాధన చేస్తూ ఇట్టి స్థితికి అనగా పదకొండవ కపాల సాధన స్థితికి అనగా ఒక మూల బ్రహ్మ కపాలం స్థితికి వచ్చినప్పుడు తన అవతారంలో తన శరీర స్పర్శ ఆనందమును కోరుతున్న మునులు కాస్త జ్ఞప్తికి వచ్చేసరికి వీరికి ఇచ్చిన మాట అలాగే వీరికి ఎలాగైనా తన శరీర స్పర్శ ఆనందం అందించాలని ఆలోచన చేయడంతో రాబోవు కాలమును శ్రీకృష్ణ అవతారం ద్వాపరయుగం ఏర్పడింది దానితో శ్రీరాముడు కాస్త సరయూ నది ఎందు జలసమాధి చెందడం జరిగింది రావణాసురుడు కాస్త శూన్య బ్రహ్మ సాధన స్థాయికి రావడంతో ఆయన ఏకమూల కపాలం స్థితికి రావడంతో ఇక ఆనాటి నుండి రావణ బ్రహ్మ అయినాడు అన్నమాట కాకపోతే స్త్రీ లోలత్వం అనే బలహీనతకు ఈయన లొంగిపోవడంతో రావణ రాక్షస బ్రహ్మగా ఈ లోకమునందు గుర్తింపు పొందాడు అదే శ్రీరాముడు అయితే తను కోరి వచ్చిన శూర్పణక రాక్షస స్త్రీమూర్తి మాయయందు పడకపోవడం వలన దేవుడిగా లోకపూజ్యుడయ్యాడు కానీ తన భవిష్యత్ జన్మ అయిన అవతారంలో పదహారు వేల గోపికల రూపంలో మహర్షులు శరీర స్పర్శ ఆనందం ఇవ్వడం వలన సకల శృంగార పురుషుడైనాడన్నమాట పోనీ ఈ కృష్ణావతారంలో అయినా తన కపాల సాధన పరిసమాప్తి చేసుకోలేకపోయాడు ఈయన కూడా తన ఏకైక మూల బ్రహ్మ కపాల స్థితికి వచ్చేసరికి తన వల్లనే చనిపోయిన పాండవ కౌరవ యాదవ స్త్రీలు మాత్రం జ్ఞప్తికి రావడం తనకున్న రాజ్యాకాంక్ష వల్లనే ఇది జరిగిందని జ్ఞానస్పందన రావడంతో అసలు తనకి ఈ కోరిక ఎందుకు కలిగిందని తెలుసుకోవాలని క్షణమాత్ర ఆలోచన చేయడంతో భవిష్యత్ జన్మగా జ్ఞాన తపస్సు చేసే బుద్ధుడి జన్మ రావడం కలియుగం ఏర్పడడం ఏకాలంలో జరిగిపోయాయి ఈ బుద్ధుడి అవతారంలోనైనా సాధన పరిసమాప్తి చేశాడు అంటే చేయలేకపోయాడు కోరికలేని సమాజం చూడాలనే కోరిక మాయిలో పడడం ద్వారా భవిష్య కలికి అవతారం ఏర్పడం ఏర్పడ్డం ఈ అవతారం అయిన తర్వాత కోరికలేని సమాజం తిరిగి ఆదియుగమైన సత్యయుగం ప్రారంభం అవడం ఎలా జరిగాయి ఇలా ఆదియుగంలో సత్య త్రేత ద్వాపర కలియుగాలు కాలచక్రం ఏర్పడ్డాయి అవే ఇప్పుడు నిరంతరంగా అవిచ్ఛిన్నంగా తిరుగుతున్నాయి ఆది యుగంలో అయిన దృశ్యాలు ఆయా యుగాలకు తిరుగుతూనే ఉన్నాయన్నమాట కాకశంభుడు మాత్రమే ఈ కాలాతీత స్థితిని పొంది అప్పటికీ ఎన్నోసార్లు జరిగిపోయిన రామాయణ మహాభారత ఏకాదశ రుద్రుల అవతారాలు దేవీ అవతారాలు దశావతారాలు చూడడం జరిగిందని చెప్పుకోవడం కొసమెరుపు అంటే ఈ లెక్కను చూస్తే ఆది యుగంలోనే సత్యయుగం నందు ఎవరో మహానుభావుడు కాస్త తను పరమాత్మ సాకార రూపం చూడాలని ఆయన చేతిలో మరణం పొందాలని దానికోసం తీవ్రమైన తపస్సు జన్మ పొందాలని అనుకోవడం జరగడం వలన ఈయన భవిష్య జన్మగా రావణ బ్రహ్మ అవతరణ జరిగి త్రేతాయుగం ఏర్పడడానికి నాందయిందన్నమాట ఈ మహానుభావుడు ఎవరో నాకైతే తెలియడం లేదు కానీ ఆ నాయాల ఎవరో తెలిస్తే మాత్రం నేనే వాడిని ఖండాలుగా నరికేవాడిని వాడి ఆలోచన స్పందన వలన దిక్కుమాలిన నాలుగు యుగాలతో కూడిన కాలచక్రమే ఏర్పడింది కదా కానీ అంతటితో ఆగిందా ఈ చక్రం నిరంతరంగా తిరుగుతూనే ఉంది ఎవరైతే ఏకమూలక కపాలమునందు వచ్చే ఆలోచనకి స్పందించకుండా మనోనిశ్చల స్థితి పొందేదాకా అండపిండ బ్రహ్మాండ చక్రాలు విశ్వసృష్టి స్థితి లయ చక్రాలు తిరుగుతూనే ఉంటాయి ఇప్పటికి ఏడు మనవంతరాలు పూర్తి చేసుకున్న ఇరవై ఎనిమిది మహాయుగాలు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది యుగాలు పూర్తి చేసుకున్నామన్నమాట ఆది యుగంలోనే ఆది మహాత్ముడు ఆలోచన స్పందన వలనే ఏకంగా ఎన్ని యుగాలు గడిచిపోయాయి రాబో కాలంలో ఇలా కోటాను కోట్ల యుగాలు నడుస్తూనే ఉంటాయి ఇది అంతా వాడి చావు కాదు కానీ మన చావుకు వచ్చింది వీడు కానీ ఆనాడు ఆలోచన స్పందన చేయకుండా ఉండి ఉంటే అసలు ఈ విశ్వసృష్టి ఎలా ఎప్పుడు నిశ్చల స్థితిలోనే ఉండేది వీరి ఆలోచన వలనే కాలచక్రం ఏర్పడి తద్వారా అన్ని విశ్వసృష్టి చక్రాలు ఏర్పడి ఇది కదలి విశ్వమంతా మన భూమి అనిశ్చల స్థితిలో తిరుగుతున్నట్లుగా విశ్వసృష్టిలోని జీవనాటకం అవిచ్ఛిన్నంగా అవిశ్రాంతిగా తిరుగుతూనే ఉందన్నమాట కానీ ఎప్పటికైనా కృష్ణ బిలం అంత ఉన్నట్లుగానే ఏకమూల బ్రహ్మకపాలం నందు వచ్చే పదకొండు రకాల ఆలోచన స్పందనలకి స్పందించకుండా సాక్షిభూతంగా మనోనిశ్చల స్థితి పొందితే నా సామిరంగా విశ్వమంతా సర్వనాశనమై సర్వము ఏమీ లేదు సర్వము శూన్యమే మిగులుతుంది చూసేవాడు ఉండడు చూడటానికి ఏమీ ఉండదు చూపించడానికి ఏమీ ఉండదు